స్వాగతం సార్, వెల్కమ్. అందరికీ నమస్కారం అండి. ఖమ్మం చిరంజీవి గారి కిరాతకుడు ఫస్ట్ డే మార్నింగ్ షో చూసిన ఒక ప్లేస్. మా మామయ్యది ఇక్కడే అండి, నేను ఖమ్మం అల్లుడిని. అండ్ ఉగ్రం సినిమా దగ్గరికి వస్తే ఈ ఈ టీంలో కొంచెం ప్రశాంతంగా ఉంది నన్నే. విజయ్ నన్ను ఒక్కడిని వదిలేశాడు, ఏసీ రూమ్లో కూర్చోబెట్టుకుని నాతో రాయించేసి పక్క తీశాడు. ముఖ్యంగా ఈ టీం గురించి చెప్పాలండి. విజయ్తో మొదలుపెట్టి ఈ సినిమా విజయ్ కన్విక్షన్, ఈ సినిమా విజయ్ విజన్, దీనికి ఈ టీం అంతా సపోర్టింగ్. రైట్ ఫ్రమ్ తూమ్ వెంకట్ స్టోరీ రైటర్, నేను, బ్రహ్మ కడలి, కెమెరామెన్ సిద్ధు, ఎడిటర్ ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచు, ఇలా సత్య. ఈ టీంతో కూర్చున్నప్పుడు అక్కడ ఎవడు డైలాగ్ రైటర్ కాదు, ఒక డైరెక్టర్ లేడు, నచ్చకపోతే అది అదర్బా అని తిట్టుకోవడంతో ఈ టీము పెరుగుతూ వస్తుందండి. ఎందుకంటే తానా తందానా బ్యాచ్ ఎప్పుడు ఎదగదండి. ఒక ప్రశ్నే మనల్ని ఎదిగేలా చేస్తుంది. ఆ ప్రశ్నే ఈ సినిమాకి మొదలు పెట్టడానికి రీజన్ అయింది. చెయ్యలేమా? చెయ్యగలం. నరేష్ గారిని చూపించలేమా? చూపించగలం. ఉగ్ర రూపంలో నరేష్ గారిని చూపించలేమా? చూపించగలం. అలా మొదలుపెట్టి ఒక్కొక్క సీను ఒక్కొక్క సీను మీ అందరికీ నచ్చేలాగా, అందరూ నిజం అని ఒప్పుకునేలాగా, మన మధ్యలో ఉండే ఒక సమస్యకి కమర్షియాలిటీ జోడించి అందరికీ నచ్చేలాగా ఈ కథ తయారు చేయడం జరిగింది. ఇంకా హీరో నరేష్ గారు, అందరికీ ఉన్న డౌటే నరేష్ గారికి, యాక్సెప్ట్ చేస్తారా? చేస్తారు. ఎందుకు? ఏం చేసినా నమ్మి చేసిన ప్రతి ఒక్కడికి గెలిపించింది సమాజం. అలాగే ఇది నమ్మి చేద్దాం సార్, మనకి గెలుపు తథ్యం అని నమ్మి చేసిన సినిమా ఉగ్రం. రాత్రి పగలు తేడా తెలియకుండా, నిద్ర ఉందా లేదా అన్నది తెలియకుండా, తిన్నామా లేదా అన్నది తెలియకుండా కష్టపడిన ఈ టీంకి మీరందరూ విజయం ఇస్తే ఇలాంటి సినిమాలు, అద్భుతమైన సినిమాలు చాలా వస్తాయి. మీ అందరూ ఆ సపోర్ట్ మా అందరికీ ఇస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నేను చెప్పాను కదా, అబ్బూరి రవి గారు మాట్లాడిన తర్వాత ఏదో ఒక విషయం మనం తెలుసుకోవచ్చు అని చెప్పి సార్, మీరు